हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। बैठ बंड मीद दोरुकुतायि कदा मनकु दोसलु, तिंटुंटेने अब्बा इंकोकटि तिनाली अनिपिस्तुंदि। अंत बागुंटायि, सेम अदे टेस्ट तो मनम इंट्लो कूडा ईजीगा प्रिपेर चेसुकोवच्चु। ग्रैंडर कूडा अवसरं लेदु, मिक्सी जार लोने ई पिंडिनि प्रिपेर चेसुकोवच्चु। ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో దోసల బియ్యం 2 గ్లాసులు యాడ్ చేసుకోవాలి। దోసల బియ్యం లేదంటే రేషన్ బియ్యం మాత్రమే వాడాలి। నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను। సేమ్ అదే గ్లాసుతో 1/2 గ్లాసు మినపప్పు తీసుకోవాలి। సేమ్ అదే గ్లాసుతో 1/2 గ్లాసు పచ్చెనపప్పు తీసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటిని నీట్గా 3 నుంచి 4 సార్లు లేదంటే 5 సార్లు కూడా వాష్ చేయాలి। ఎందుకంటే మనం రేషన్ బియ్యంని యూజ్ చేస్తున్నాం కదా, ఎక్కువ మురికి ఉంటుంది కాబట్టి 4-5 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ నీళ్ళంతా నీట్గా వంపేసుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకొని ఆ వాటర్ని అంతా డ్రైన్ చేసేసి ఫుల్గా వాటర్ పోసేసి 8 గంటల సేపు నాననివ్వాలి। మనం పక్క రోజు దోసల్ని చేసుకోవాలంటే ముందు రోజు 10 గంటలకి అలాగా మనము పొద్దున 10 గంటలకు అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది। నైట్కి రుబ్బేసుకొని నైట్ అంతా అలాగే పులవనిచ్చి పొద్దునే దోసలు పోసేసుకోవచ్చు। 8 అవర్స్ బాగా నానిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1/2 గ్లాసు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి। కొంచెం మందంగా ఉండే అటుకుల్నే వాడుకోవాలి। దీనికి 2 సార్లు నీట్గా వాటర్ పోసుకొని వాష్ చేసేసుకొని 10 నిమిషాల పాటు నాననిస్తే సరిపోతుంది। అటుకులు త్వరగానే నానిపోతాయి। 10 మినిట్స్ నానిన తర్వాత మనము బియ్యం నానబెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాము। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బియ్యాన్ని 1/2 వరకు యాడ్ చేసుకుందాము। ఇలా 1/2 వరకు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని కొంచెం బరగగా గ్రైండ్ చేసుకోవాలి। మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు, లైట్గా బరగగా ఉంటే మనకు దోసలు బాగా వస్తాయి। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఈ పిండిని వేసేసుకుందాము। మిగిలిన బియ్యాన్ని కూడా మనము రుబ్బేసుకొని దీంట్లో వేసేసుకోవాలి। 3 టైమ్స్గా గ్రైండ్ చేసుకున్నాను నేను ఆ బియ్యాన్ని। ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము। పిండంతా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నైట్ అంతా అలాగే ఫర్మెంట్ అవ్వనిద్దాము। 8 అవర్స్ పాటు ఫర్మెంట్ అవ్వాలి। పొద్దున కల్లా చూసారు కదా, పిండి అనేది బాగా పులిసింది। ఈ విధంగా పులిస్తేనే మనకు దోశలు అనేటివి బాగా వస్తాయి। ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి ఒక గరిట తీసుకొని బాగా మిక్స్ చేసుకుందాము। ఇది మీరు 2 డేస్కి యూజ్ చేసుకోవాలనుకుంటే కొంచెము ఉప్పు యాడ్ చేయకుండానే పచ్చిపిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి। ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ చక్కెర, అలాగే 1 టేబుల్ స్పూను రవ్వ, ఈ 3 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। చక్కెర వేయడం వల్ల మనకు దోశలు అనేటివి బాగా ఎర్రగా వస్తాయి, రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి। ఇవే బయట బండ మీద హోటల్స్ వాళ్ళు వాడే టిప్స్. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము। కొంచెం గట్టిగా ఉంది కదా పిండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకుందాము। మనకు దోశల పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ విధంగా గరిట జారుడుగా కలుపుకోవాలి పిండిని। ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అలా వదిలేద్దాము। మూత పెట్టి 10 నిమిషాలు అలా వదిలేయడం వల్ల మనకు రవ్వ వేసాం కదా అదంతా బాగా నానుతుంది। మూత తీసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే। స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా నీళ్లు చల్లుకుంటే కాస్త చల్లారుతుంది। ఆ తర్వాత ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా మొత్తం అన్ని ఒకసారి రుద్దేసుకోవాలి। ఈ విధంగా ఉల్లిపాయ రుద్దడం వల్ల దోశ అనేది పెనానికి అంటుకోకుండా బాగా వస్తుంది। ఇప్పుడు ఒక గరిట నిండా పిండి తీసుకొని
ఈ విధంగా దోసలాగా పోసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నుంచి ఆయిల్ కూడా వేసుకోవాలి. మీకు నచ్చితే బటరు లేదంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు దోశని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం మనకు కింద అంతా రెడ్ కలర్ డాట్స్ కనిపించాలి దోశ అంతా. అంతవరకు దోశని అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి. చూసారు కదా కింద మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. దోశ చూసారు కదా బాగా రెడ్గా కాలింది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. కోకోనట్ చట్నీతో కానీ లేదంటే ఎర్రకారంతో కానీ సాంబార్తో కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది ఈ దోశ. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే తప్పకుండా వాళ్ళకి దోశ అంటేనే ఇష్టం ఉంటుంది. వాళ్ళకి ఈ విధంగా దోశలు పోసిచ్చారంటే ఇంకా బయట ఎప్పుడు తినాలని అడగరు. అంత టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.